हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल। अंदर एलांट कामेंट्स शेयर चेसुकोवडम मर्चिपोवद्दु। నేనైతే బాగున్నాను. ఈ రోజు నేను మీ అందరితోని నా సాటర్డే వ్లాగ్ ని షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇదే వీడియోలో నేను చేస్తున్న ఏడు శనివారాల వ్రతం గురించి కూడా షేర్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికి డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఆ రోజు వెదర్ అయితే క్లౌడీగా, విండీగా అండ్ సూపర్ కోజీగా ఉందన్నమాట. ఇంకా ఇంత మంచి వెదర్ ఉన్నప్పుడు సాంగ్స్తో బంతాయి కదా. అండ్ నేనైతే నాకు నచ్చిన మ్యూజిక్ ఫస్ట్ సెట్ చేసుకున్నాను. ఈలోపు అమ్మ అయితే కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఆరాంగా కూర్చొని కాఫీని సిప్ చేస్తూ నాకు నచ్చిన మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ నా డేని స్టార్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత నా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా. సో ఈలోపు ఏంటంటే బుజ్జుబాబుకి యూట్యూబ్లో ఇలా డ్రాయింగ్ పెట్టేసి ఇచ్చాను, అక్కడ చూస్తూ వేస్తాడు కదా అని చెప్పి. లేదంటే అస్తమానం సెల్ చూస్తూనే ఉన్నాడు. బేసిక్గా మా ఫ్లాట్లో ఎవరూ చిన్నపిల్లలు లేరనమాట. సో వీడొక్కడ అయిపోవడం వల్ల వీడికి ఎటు ఆడుకోవడానికి అవ్వక మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాడు. ఇంకా అందుకనే కనీసం ఈ డ్రాయింగ్ వేసుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాలైనా ఒక దగ్గర కూర్చొని ఉంటాడు కదా అని చెప్పి డ్రాయింగ్ వేయమన్నాను. అండ్ నేను వంట ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఒక సైడ్ ధనియాల రసం మరుగుతూ ఉంది. ఇంకా రసంలోకి తాలింపు కోసం మన చెట్టు నుంచి కరివేపాకు తెంపాను. అండ్ లీవ్స్ చూసారా ఎంత పెద్దగా వచ్చాయో మన చెట్టు కరివేపాకువి. ఎంతైనా మన ఇంట్లో పెంచుకున్న వాటికి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇంకా చూసారు కదా ధనియా రసం అయితే తాలింపు పెట్టేశాను. దీనికి కాంబినేషన్గా నేను దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ధనియా రసం దొండకాయ ఫ్రై నేను ఎలా ప్రిపేర్ చేస్తానన్నది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్తో పాటు చాలా షార్ట్ వీడియోసే షేర్ చేశాను. సో షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన బాల్కనీ గార్డెన్లో నేను కొన్ని కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టాను. అవేంటి అనేది చూపిస్తాను. హజ్జరు రెండు మొగ్గులు వచ్చాయి, ఏం ముట్టుకోకు సరేనా. అది ఫ్లవర్స్ వచ్చాక అప్పుడు కట్ చేద్దామే. మామిడి పండు, మామిడి పండు, మామిడి చెట్టు. ఇది ఇంకా రాలేదురా, ఇప్పుడు ఇప్పుడే చిగురు వస్తుంది. ఇంకా ఇది కూడా, ఇదేం చెట్టు చెప్పు, మల్లె చెట్టు. ఇది మందారం, ఎరుప్లేన్ రా. ఏం చెట్టు? యూ గాట్ ఇట్, వెరీ గుడ్. కమ్ అన్నం తినే నువ్వు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. 6 hours later. ఈ చెట్ల మీద కొంచెం వాటర్ పడితే బాగుండు, వర్షం ఇటు వస్తే బాగుండు. కొంచెం ఈ చెట్ల మీద వాటర్ అది పడి బాగుంటుంది. ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి. ఇవి తోటకూర విత్తనాలు వేసాను, అంటే లిక్ అర్థమైంది కదా, సీడ్స్ వేస్తే తోట. ఇందాక మీరు చూసారు కదా చిన్నగా వచ్చినవి తోటకూర మొక్కలు. అండ్ ఈ కుండీలో వచ్చేసి నేను పచ్చిమిరపకాయ విత్తనాలు వేసాను. వేసిన 20 డేస్కి ఇప్పుడిప్పుడే చిన్నగా చెట్లు వస్తున్నాయి. ఇక్కడ ఈ తులసాకు ఉంది కదా, ఈ తులసి విత్తనాలు ఉన్నాయి చూసారా. ఈ తులసి గింజలు ఇందులో పడి ఆ పక్క పాట్లో పడి మంచిగా చెట్లు అయితే వచ్చాయి. ఈ చెట్టుని పూజకి వాడదామా, లేకపోతే బుజ్జుబాబుకి కషాయం కోసం తులసి ఎప్పుడు అవసరం అవుతూనే ఉంటుంది కదా ఈ చలికాలం వర్షాకాలం. ఈ రెండిట్లో దేనికైనా పనికొస్తుంది కదా అని చెప్పి ఇందులో అలా పరిగణిస్తున్నాను. అండ్ చాలా బాగా పెరిగింది చూసారు కదా, దానికి కూడా విత్తనాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది మన తమలపాకు ప్లాంట్. తమలపాకులు కూడా చాలా బాగా వస్తాయి, చిట్టి చిట్టి తమలపాకులు. అండ్ ఇది టొమాటో, కానీ లుక్ అట్ దట్, ఒకటి ఒకటి చిన్న మొక్క వచ్చింది. ఇంకా ఇవే అనమాట నేను మా ఇంట్లో ప్రస్తుతానికి పెంచుతున్న చెట్లు అయితే. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ వీడియో ఏమీ షూట్ చేయలేదు.
అందుకనే డైరెక్ట్గా ఈవినింగ్ వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను. సో మధ్యాహ్నం ఆ బాల్కనీలో ఉన్న చెట్లు చూపించాను, ఈవినింగ్ ఈ బాల్కనీలో ఉన్న చెట్లు చూపించాను. ఆ రోజు మార్నింగ్ వెదర్ చూపించాను కదా, క్లౌడీగా కోజీగా ఉందని చెప్పి. ఈవినింగ్ అయిందో లేదో పెద్ద వర్షం స్టార్ట్ అయిందన్నమాట, చాలా పెద్ద వర్షం పడింది. అండ్ వర్షం పడినప్పుడు మేము ముందే కాన్షియస్గా ఉండి కొంచెం టీవీ ప్లగ్స్ అవన్నీ తీసేసి పక్కకు పెట్టేశాం. మొన్నే కదా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, అందుకనే ఇప్పుడు ఓవర్ కాన్షియస్ అయిపోయాము. అలెక్సా గోవింద నామాలు. మీట్ ఆర్ న్యూ ఫ్రెండ్ అలెక్సా. ఈ మధ్య తీసుకున్నాను, మొన్న అమెజాన్లో ప్రైమ్ డే సేల్ రన్ అయింది కదా, ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే డెలివర్ అయింది. బట్ ఆ టైంలో టీవీ లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఫిక్స్ చేపించాను. అలా గోవింద నామాలు వినుకుంటూ ప్రశాంతంగా కూర్చొని నేనైతే పూజ పనులు స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటిగా ఏం చేశానో చూపిస్తాను. ఇంకా పూజలో దీపం పెట్టడం కోసం నేను చలివిడి ప్రమిదలు ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం పిండి, బెల్లం, అరటిపండు, పాలు, నెయ్యి ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసి మనం చలిమిడి ప్రమిదలు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ 7 శనివారాల వ్రతంకి సంబంధించి కొంతమంది దీపం ఒకటే పెట్టి 7 ఒత్తులు వేస్తారు. అలా చాలామందే చేస్తారు, బట్ నేనేంటంటే 7 చలిమిడి ప్రమిదలు చేసి అందులో 7 ఒత్తులు పెట్టి పూజ చేస్తానన్నమాట. నాకు ఫస్ట్ వారం నుంచి ఇదే అలవాటు అయిపోయింది, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. చలిముడి ప్రమిదలకి మనం పిండి జాగ్రత్తగా కలపాలి, ఏ మాత్రం డిఫరెన్స్ వచ్చిందా, క్రాక్స్ వచ్చేసి మనం దీపం పెట్టేటప్పుడు ఆయిల్ స్పిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 7 శనివారాలకి సంబంధించి 7 ప్రమిదలు ప్రిపేర్ చేసుకున్నాను. దాంతోపాటు ఇంకొక 2 పెద్ద ప్రమిదలు చేశాను కదా, అవి ఎందుకు అన్నది కూడా చెప్తాను. ముందు ముందు క్లిప్పింగ్స్లో మీరే చూస్తారు. అండ్ ఇంక ఇక్కడైతే 7 ప్రమిదలకి కూడా ఇలా గోవింద నామాలు పెడుతున్నాను. ఒక చిన్న బౌల్లోని గంధంని పేస్ట్ లాగా చేసుకొని పెట్టాను. ఫస్ట్ గంధం పేస్ట్తోని గోవింద నామం వేసిన తర్వాత మధ్యలో ఉన్న నామము కుంకుమతో పెడుతున్నాను. అండ్ మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. నేనైతే బుజ్జుబాబుని కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తాను. నేను గంధం బొట్టులు పెడుతుంటే వాడైతే కుంకుమ బొట్టులు పెడుతున్నాడు. సో అలా ఏదో ఒకటి వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళ చిట్టి చేతులతో ఏది చేసినా అందంగానే ఉంటుంది. సో అలా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి పూజల్లో. అండ్ ఈలోపు బుజ్జుబాబు వెళ్ళి ఈ దేవుడి పటాలన్నీ తీసుకొచ్చాడు. ఫస్ట్ ఒక క్లీన్ క్లాత్తోని నీట్గా తుడిచేసి ఆ తర్వాత గంధం కుంకుమ బొట్టులు పెడుతున్నాను జేజికి. అండ్ సాటర్డే రోజు 7 శనివారాల వ్రతం పూజ చేస్తున్నాను కదా, ఇంకా దాంతోపాటు హనుమాన్ పూజ కూడా చేస్తున్నాను అనమాట. అది లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేశాను. హనుమాన్ పూజకి సంబంధించి నేను 108 అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటే బుజ్జుబాబు ఇంకా మా డాడీ కలిసి 108 ఆకులు ఆ స్వామివారి మీద వేస్తారు. సో అలా ఆకు పూజ కంప్లీట్ అయిన తర్వాత హనుమాన్ చాలీసా కూడా చదువుకొని లాస్ట్కి ఇంకా హారతిస్తాము. అండ్ నేను చేస్తున్న 7 శనివారాల వ్రతం గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ మనం పిండి దీపాల్లో దీపం పెట్టాలని చెప్పాను కదా. అండ్ మనకి కావాల్సింది ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇంకా దాంతోపాటు నైవేద్యం కింద మనం కావాలి అనుకుంటే 7 నువ్వులుండలైనా పెట్టచ్చు, లేదు అనుకుంటే 7 నల్ల ద్రాక్ష పళ్ళు నైవేద్యంగానైనా పెట్టచ్చు. నైవేద్యంతో పాటు కొన్ని పువ్వులు కూడా మనకు అవసరం అవుతాయి. ఫస్ట్ అయితే మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి 108 అష్టోత్తర శతనామవళి చదవాలి. ఇంకా వాటితో పాటు 108 లక్ష్మీదేవి అష్టోత్తర శతనామవళి కూడా చదువుకోవాలి. అష్టోత్తర శతనామవళి చదువుతున్నప్పుడు పువ్వులు కానీ, పూరేకులు కానీ, అక్షింతులు కానీ ఆ స్వామివారి మీద వేస్తూ పూజ చేసుకోవాలి. అష్టోత్తర శతనామవళి చదువుకోవడం అయిపోయిన తర్వాత 7 శనివారాల వ్రతం గురించి కథ అయితే ఉంటుంది. ఆ కథ నేను ఎక్కడ చూసి చదువుతాను అంటే, నండూరి శ్రీనివాసరావు గారిది 7 శనివారాల వ్రతం వీడియో డిస్క్రిప్షన్ లోని పూజకి సంబంధించిన కథ PDF అయితే ఉంటుంది. ప్రతి వీక్ నేను అదే PDF లో ఉన్న కథలు చదువుకుంటాను. కథ అయిపోయిన తర్వాత హారతిచ్చి అక్కడితో పూజ అయితే కంప్లీట్ చేస్తాము. మీరు కావాలి అనుకుంటే ఉపవాసమైనా ఉండొచ్చు, బట్ నేను ఉపవాసం ఉండట్లేదు. బికాస్ మండే నేను ఉపవాసం ఉంటాను కదా, దానికి తోడు మళ్ళీ సాటర్డే ఉపవాసం ఉన్నాను అంటే ఇంకా నీరసం అయిపోతాను. అండ్ నాకు హెల్త్ కూడా అంత సహకరించదు కాబట్టి ఇంకా నేను సాటర్డే ఫాస్టింగ్ ఉండట్లేదు. నండూరి గారు 7 శనివారాల వ్రతం వీడియోలో కలశం పెట్టుకోవాలి అని చెప్పారు, బట్ నేనైతే కలశం పెట్టలేదు. ఎందుకంటే మాకు ఆనవాయితీ లేదు కాబట్టి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కలశం పెట్టే ఆనవాయితీ ఉంటే కలశం కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. నేను కలశం పెట్టట్లేదు కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పసుపు ఇంకా కుంకుమ పెడుతున్నాను.
చేశాను అండ్ నేను ఫాలో అవ్వంది ఇంకొకటి ఏంటి అంటే నందూరి గారు ఆ వీడియోలో పూజ అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టాలి అని చెప్పారు మేము ఒకవేళ పల్లెటూరులో ఉంటే ఆ సదుపాయం ఉండేదేమో బట్ మేము సిటీలో ఉంటాం కదా ఎక్కువగా బ్రాహ్మణులు ఎవరు నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ప్రతి వారం పూజ అయిపోయిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరికి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాను చూడాలి లాస్ట్ వారంకైనా బ్రాహ్మణులకి ఎవరో ఒకరికి భోజనం పెడదామని అనుకుంటున్నాను ఒకవేళ వీలవ్వకపోతే ఒక ఏడుగురికి భోజనం పెడదాం అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా నేను ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటి అంటే ప్రసాదానికి సంబంధించి ఇందాక నేను చెప్పాను కదా నువ్వుల లడ్డు కానీ లేకపోతే 7 బ్లాక్ గ్రేప్స్ కానీ పెట్టాలి అని సో ఆ రెండు కూడా నేను ఫస్ట్ 2 వీక్స్ పెట్టడం మర్చిపోయాను వాటి ప్లేస్ లో అరటిపళ్ళు మాత్రమే పెట్టేదాన్ని నేను నైవేద్యం గురించి మర్చిపోయానండి బట్ తెచ్చుకోవాలి అనుకున్న టైం కి ఆ వారం నువ్వులు బయట నుంచి తీసుకొని రాకూడదు కాబట్టి మా అమ్మ ఒప్పుకుండేది కాదు సో అలా నైవేద్యం మిస్ అయిపోయాను కానీ థర్డ్ వీక్ కి నేను ప్రిపేర్డ్ గా ముందుగానే నువ్వులు తీసుకొచ్చి లడ్డు చేసి పెట్టానన్నమాట సో ఇది పూజా విధానం నేను ఏదైతే మిస్ అయ్యానో అది కూడా మీకు వీడియోలో చెప్పాను ఎందుకు అంటే మనం ఏం పెట్టాము అని దేవుడు చూడండి మనం ఎంత మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాము అనేదే దేవుడు చూస్తాడు ఇదే ప్రసాదంగా పెట్టాలి లేకపోతే ఇలాగే పూజ చేయాలి అని ఎక్కడా లేదు మన స్తోమతను బట్టి మనం ఎలా అయినా పూజ చేసుకోవచ్చు ఒక్కటి మనం దేవుడి ముందు ఒక చిన్న పువ్వు పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ దేవుడే మన కోరికల్ని నెరవేరుస్తారు అది నేను చాలా బాగా నమ్ముతాను అండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీతో కూడా షేర్ చేసుకుంటాను అదేంటి అంటే తిరుపతి దగ్గరలో ఒక పల్లెటూరు ఉండేది అందులో ఒక కుమ్మరాయన్ ఉండేవాడంట ఆయన ప్రతిరోజు కుండలు ప్రిపేర్ చేసి అవి అమ్ముకుంటే వచ్చిన డబ్బుతోనే వాళ్ళ లైఫ్ సాగించేవాళ్ళు బట్ ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం స్వామికి ప్రతిరోజు పూజ చేయాలి అలా అని పూజ కోసం పువ్వులు కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆయన ఏం చేసేవారంటే ప్రతిరోజు కుండలు చేసిన తర్వాత చేతికి ఏదైతే మట్టి అంటుకుంటుందో ఆ మట్టితోని పువ్వులు చేసి ఆయన దగ్గరున్న వెంకటేశ్వర స్వామి పట్టం దగ్గర పెట్టి ప్రతిరోజు సాయంత్రం పూజ చేసుకునేవాళ్ళు ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో రాజు మాత్రం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళి స్వామివారికి ప్రతిరోజు బంగారం పువ్వులతో పూజించేవారట అలా కొన్ని రోజులు గడిచాయి ఇంకా ఒక రోజు రాజుగారు యథావిధిగా ఉదయం పూజ కోసమని తిరుమల కొండకి వెళ్లి గుడి తలుపులు ఓపెన్ చేసి చూస్తే స్వామివారికి పూజ చేసిన బంగారం పువ్వులు లేకుండా అక్కడ మట్టి పువ్వులు ఉన్నాయంట అదేంటి నేను బంగారం పువ్వులతో కదా పూజ చేశాను కానీ మట్టి పువ్వులు ఎలా ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిందించారంట ఇంకా చేసేదేమీ లేక మట్టి పువ్వులన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ బంగారం పువ్వులతో పూజ చేశారంట ఆ విధిగా పూజ అంతా అయిపోయింది మరుసటి రోజు వచ్చి గుడి తలుపులు ఓపెన్ చేసి చూస్తే బంగారం పువ్వుల ప్లేస్ లోని మట్టి పువ్వులే ఉన్నాయంట ఆ రాజుగారు చాలా బాధపడ్డారంట అప్పుడు రాత్రి కళ్ళలోని వెంకటేశ్వర స్వామి కనిపించి రాజుగారికి కుమ్మరాయన స్టోరీ అంతా చెప్పారంట మరుసటి రోజు పొద్దున్నే రాజుగారు ఆ కుమ్మరాయన్ని చూడడానికి వెళ్లారంట రాజుగారు వెళ్లేసరికి కుమ్మరాయన చేతుల్లో ఉన్న మట్టంతా తీసుకొని పువ్వులుగా చేసి స్వామివారికి పెట్టడం చూశాడంట రాజుగారు కుమ్మరాయన్ని అడిగారంట ఎందుకు నువ్వు మట్టితో పువ్వులు చేసి పెడుతున్నావు పూజ కోసం పువ్వులు తెచ్చి పెట్టచ్చు కదా అని సో అప్పుడు కుమ్మరాయన్ చెప్పారంట నేను చదువుకోలేదు మాది చాలా పేద కుటుంబం నేనేదైతే కుండలు చేస్తున్నానో అవి అమ్ముకొని వచ్చిన డబ్బులతోనే నా రోజు గడుస్తుంది కాబట్టి నా దగ్గర ఏదైతే ఉందో దాంతోనే నేను వీలైనంత వరకు స్వామివారికి పూజ చేసుకుంటున్నాను అని చెప్పారంట అండ్ ఆయన మాటలు విని రాజు చాలా ఆనందపడ్డాడంట కుమ్మరాయన్ ఇచ్చిన మట్టి పువ్వులు స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి స్వీకరించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు తిరుమలలో ఫస్ట్ ఏదైతే నైవేద్యం స్వామివారికి పెడతారో ఆ నైవేద్యం మట్టి పాత్రలోనే పెడతారంట ఈ కథ అంతా విన్న తర్వాత మీకే అర్థమైంది కదా మనం ఆ స్వామివారికి వెండి పువ్వులతోని బంగారం పువ్వులతోని ఏ పువ్వులతో పూజ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు మనం బంగారం పువ్వులతో పూజ చేయకపోతే స్వామి ఏమీ మనల్ని నిందించడు మనం ఎంతవరకు స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాము అనేదే ఆ స్వామి చూస్తారు అండ్ ఇంకొక విషయం ఈ కథలో నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి బికాజ్ నాకు కంప్లీట్గా తెలుగులో చెప్పడం రాదు అందుకనే నేను నార్మల్గా ఎలా అయితే మాట్లాడుతానో అలానే కథ కూడా చెప్పాను అండ్ ఇంకొక విషయం నాకు ఈ కథ ఎలా తెలుసంటే ఈ 7 శనివారాల వ్రతం పూజ చేస్తున్నాను
పూజ అష్టోత్రం అంతా అయిపోయిన తర్వాత కథలు చదవాలని చెప్పాను కదా. సో ఆ కథల్లో ఒక స్టోరీ అన్నమాట ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా. సో అలా నేను ఈ కథని చదివిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకనే మీతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో పూజ గురించి వివరంగా చెప్పానని అనుకుంటున్నాను, అండ్ కథ కూడా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే నా మూడవ శనివారం వ్రతం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరందరూ కూడా దండం పెట్టుకోండి, అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా హనుమాన్ పూజ కూడా స్టార్ట్ చేశాము. నేను అష్టోత్రం చదువుతుంటే బాబు డాడీ కలిసి ఆకు పూజ అయితే చేశారు. సో ఈ విధంగా నా రెండవ వారం హనుమాన్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ దీపం వెలుగులో దేవుణ్ణి అలా చూస్తూ ఉంటే. పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేయాలి. ఆ రోజు సాటర్డే కాబట్టి నేను మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తింటాను. నైట్కి కంపల్సరీగా ఏదో ఒక టిఫినే తింటానన్నమాట. ఇది ఈ పూజ చేస్తున్నాననే కాదు, ఉజ్బా పుట్టక ముందు నుంచి నాకు ఇది అలవాటు. నేను ఒక్కదాన్ననే కాదండి, మా ఇంట్లో ఎవ్వరు కూడా సాటర్డే రోజు నైట్ డిన్నర్లోనే అన్నం తినరు. జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏవో ఒకటి దోశ ఇడ్లీయో పూరియో ఉప్మాయో ఇవే చేసుకుంటాము. ఇంకా మాతో పాటు గుజ్బాబుకి కూడా అలవాటైపోయింది. ఇప్పుడైతే వాడికే ఇంకా దోశ వేసి ఇస్తున్నాను. సో వాడి కోసం దోశ అండ్ పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాడికి ఇచ్చేస్తే చక్కగా వెళ్ళి తినేస్తాడు వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని. అండ్ మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం కామెంట్స్లో చెప్పండి. నాకైతే దోశ చాలా ఇష్టం. మా ఇంట్లో స్పెషలీ నేను వేసిన దోశలు అంటే చాలా ఇష్టం. మెయిన్గా మా డాడీ బుజ్బాబు వీళ్ళందరూ అడిగి మరీ వేయించుకొని తింటారన్నమాట. సో దోశ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి. సో యా ఆ రోజు డిన్నర్ అయితే మాకు దోశ ఎలా ఉంది పీనట్ చెట్టి. సో ఇలా ఉన్నాయన్నమాట మా డే అయితే. సో చూసారు కదా ఇది ఇలాంటి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలవకంగా ఆన్లైన్ ఆప్షన్ ఇంకా క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో చూసారు కదా ఇది ఇలాంటి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ ద అండ్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై.